ఆరుద్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మన సీజన్ స్టార్ట్ కాబోతున్న సమయంలో మనం కొన్ని పొలంలో కొన్ని రకాల చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు వరాలకు ఉన్న గడ్డి, ఈ వరాల గడ్డి అనేది మనకు చాలా నష్టాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు రోగకారకాలు ఏవైతే ఉన్నాయో మనకు అవన్నీ కూడా దీంట్లోనే ఇప్పుడు ప్రస్తుతానికి అవి బతుకుతూ ఉంటాయన్నమాట. అవి రెక్కల పురుగులకు సంబంధించిన లార్వా ప్యూపా దశలో ఉన్నాయి, అవి కూడా దీంట్లో వరాలలో ఉంటాయి. తర్వాత అది మనం పొలం నాటేసిన తర్వాత మనకి పొలంలోకి వచ్చేసి అవి ఎదగటం ప్రారంభిస్తాయి. ఇప్పుడు దీంతోపాటు బ్యాక్టీరియల్ తెగులు అంటే ఇప్పుడు మన ఎండాకు తెగులు కానీ పాము పొడ ఇలాంటి రకాలన్నీ కూడా ఇప్పుడు ఈ గడ్డి మీదనే బతికేటందుకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఈ గడ్డిని మనం నిర్మూలించుకోవాల్సిన అవసరం ఉంది. దానితోపాటు ఇప్పుడు ఎలకలు కూడా మనకు వీటిల్లోనే ఇప్పుడు నివాసం ఉంటాయి అన్నట్టు. గడ్డి ఉన్న ప్రాంతాలలో బాగా రెల్లు గడ్డి ఇంకా కొన్ని చోట్ల బాగా ఎత్తుగా పెరిగి ఉంటుంది. వాటిల్లో ఈ ఎలకల సమూహాలు అనేవి ఎక్కువ ఉంటాయి. మనం ఈ గడ్డి ఈ కన్నాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించి పొలంలో మిగిలిపోయిన గడ్డి ఆ గడ్డిని తీసుకొచ్చేసి వరాలకు దగ్గరికి నెట్టేసి వాటి మీదంగా వేసి ఇంకా ఎత్తు పెరిగిన కంప చెట్లు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటి దగ్గరలో ఈ ఎలకలు నివాసం ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటికి రక్షణ ఉంటుందన్నమాట. తేటగా ఉన్నప్పుడు వాటికి ఆ పక్షులు అవి దాడి చేస్తాయి అనే భయంతో అవి తేటగా ఉన్న చోట ఉండవు. ఇప్పుడు ఇట్లా గడ్డి ఉండి మదుగు అంటారు, ఈ మదుగు ఉన్న చోట అవి ఎక్కువ నివాసం ఉండేందుకు అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని మనం నివారించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మొత్తం మనం గడ్డి అనేది పొలంలో మిగిలిపోయిన గడ్డిని తీసుకొచ్చి వరండికి నెట్టుకొని దాన్ని తగలబెట్టుకున్నట్టయితే మనకు పోతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ పొలంలో చూసుకున్నట్టయితే ఈ దుబ్బులలో మనకు కూడా పురుగుల అవశేషాలు అనేవి ఉంటాయన్నమాట. అవి ప్యూపా దశలో ఉంటుంది. ఇప్పుడు అది పురుగు నిద్రావస్థలో అవి కూడా ఉంటాయన్నమాట. అవి మన ఈ పొలాన్ని దున్నినప్పుడు మనకు లోతుదిక్కు దున్నప్పుడు అవన్నీ పోతాయి. పక్షులు కూడా వాటిని ఏరుకుని తింటాయి, లేకుంటే చనిపోతాయి అన్నమాట. ఎండకు ఈ బ్యాక్టీరియా కూడా అప్పుడు ఏదైనా చెడు చేసే బ్యాక్టీరియా ఉన్నా కూడా అవి కూడా దున్నటం వల్ల కూడా చనిపోయేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట, తగలబెట్టకపోయినా కూడా. అయితే ఇప్పుడు ఈ గడ్డి ఇంకా మనకు ఎక్కువ ఉన్నట్టయితే ఈ పొలంలోనే కలియదున్నట్టయితే మనకు ఇది ఈ ప్రయోజనం కూడా ఉంటుందన్నమాట. ఈ గడ్డిని చీకిపోవడం వలన దాన్ని ఎర్రలు తినేసి వామ్స్ అవి ఎక్కువ వృద్ధి చెంది మనకు భూమి కూడా గుల్లబారి మనకు కార్బన పదార్థాన్ని ప్రయోజనం కార్బన పదార్థాన్ని తయారు చేసి మన భూమికి మేలు చేసే విధంగా అవి ఆ చర్యని చేపడతాయన్నమాట. ఇది మనం తగలబెట్టుకోకపోవటం కూడా మంచిదే. అయితే తగలబెట్టడం వల్ల కొంత ప్రయోజనం ఉంది, నష్టం కూడా ఉన్నది. అయితే మన దీంట్లో కలిగి ఉండటం వల్లనే మనకు ఎక్కువ లాభం అనేది ఉంది. అయితే మనం పొలానికి నిప్పు పెట్టకపోయినా కూడా పక్కలు వేయటం వల్ల కూడా అది వచ్చి మన పొలంలో తగలబడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆపే పరిస్థితిలో మనం మన చేతుల్లో లేకుండా పోతుంది అది. అలాంటప్పుడు మనం చేయగలిగేది కూడా ఏం లేదు. అయితే ఈ పర్యావరణవేత్తలు మాత్రం ఈ అందరూ రైతులందరూ కూడా లక్షల ఎకరాల్లో ఈ పంట వ్యర్థాలను తగలబెట్టడం వలన పర్యావరణానికి చాలా పెను ప్రమాదం అనేది ఏర్పడుతుందని, వాతావరణంలో ఇన్బ్యాలెన్సింగ్ ఏర్పడుతుందని, దానివల్లనే మనకు అకాల వర్షాలు వరదలు ఇలాంటివి కూడా అని సంభవిస్తున్నాయని పర్యావరణవేత్తలు చెప్పడం, గాలిలో ఉన్న ఆక్సిజన్ ఈ మండినప్పుడు లక్షల ఎకరాల్లో పంటలు తగలబడిపోయినప్పుడు అదంతా అయిపోయేసి కార్బన శాతాలు అంటే హైడ్రోజన్ ఇలాంటి మిగతా కార్బన్ డైఆక్సైడ్ లాంటివి పెరిగిపోయి వాతావరణం ఇన్బ్యాలెన్స్ ఏర్పడి సమతుల్యత లోపించి మనకు వానలు సకాలం రాకపోవటం ఇటువంటివన్నీ జరుగుతాయని శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. కానీ మన రైతులకు మనకు ఇప్పుడు మనకు ప్రస్తుతానికి జరిగే మన ప్రయోజనం ఉందనేది మనం ఆలోచించుకుంటాం. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ వరంలోకి మిగిలిన గడ్డిని అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఈ విధంగా పెరిగిన చోట మనం గడ్డి ఎక్కువ ఉండి కంప చెట్లు ఉన్న చోట వేసుకున్నట్టయితే వేసుకొని ఆ విధంగా తలగబెట్టినట్టయితే మనకు అందులో ఉన్న ఎలకలు అనేవి తర్వాత ఆ గడ్డిలో జీవించే బ్యాక్టీరియా అనేది కూడా మొత్తం నిర్మూలించబడుతుంది. అందులో ఏమైనా ఎలకలు ఉన్నట్టయితే అవి ఆ పొగకు చనిపోవడం కానీ లేకుంటే బయటికి వెళ్ళి పారిపోవడం కానీ జరుగుతుంది. ఇటువంటి అయితే మన పంట వేసిన ఎమ్మటే వెంటనే మనకు అవి నష్టం చేసే పరిస్థితి అనేది ఉండదన్నమాట. లేనట్టయితే ఏమైందంటే మనం ఏ విత్తనాలు వేసి ఇంటికి పోగానే తెల్లారి సరికల మొత్తం అవి మేసేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి రైతులు ఇది గమనించి ఇలాంటి వాటిని నిర్మూలించుకొని వరాలకు గడ్డి అనేది లేకుండా తేటగా చేసుకోవటం, ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం వర్షాలు అధిక వర్షాలు భారీ వర్షాలు పడకముందే మనం చేసుకున్నట్టయితే
పూర్తిగా తగలబడిపోయి ఆ ఎలుకలు అనేవి కూడా వెళ్ళిపోయడానికి అవకాశం ఉంటుంది. ఈ చెత్త ఇదంతా తడిసిన తర్వాత మనకు తగలబడడం అనేది జరగదు. అటు ఇటు కాకుండా కాలి అది వెంటనే మిగిలిపోతే ఆ బ్యాక్టీరియా అవి కానీ ఎలకలు కానీ అని పోయడానికి అవకాశం ఉండదు అన్నమాట. కాబట్టి సకాలంలో మీరు ఎమ్మటే ఇది నివారణ చర్యలని చేపట్టడం చాలా అవసరం. ఇంకోటి ఏంటంటే వేసవిలో దుక్కులు కూడా దున్నుకోవడం, ఇప్పుడు దున్నుకుంటేనే ఆ కొంచెం ఎండలకు అందులో ఉన్న బ్యాక్టీరియా పురుగులు అవన్నీ కూడా పోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అది వేసవి దుక్కులు కూడా వీరైన తొందరగా దున్నుకోవడం అవసరం. కాబట్టి మా ఛానల్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మీ ఆరుద్ర, ధన్యవాదాలు.